నా పేరు లక్ష్మీనారాయణ, గుడంచెరువు. సార్, మా చేనేత కార్మికుల్లో ఇండ్లు లేక చాలా మంది ఉన్నారు సార్. ఇండ్లు లేని పని ప్రతి చేనేత కార్మికునికి పార్టీకి అతీతంగా మీ పార్టీ అధికారంలోకి రాగానే 3 సెంట్ల స్థలము, అందులో షెడ్ నిర్మించుకోవడానికి 5 లక్షల ఆర్థిక సాయం ఏమన్నా చేయగలరా? అయ్యా, మీరు టిట్కో ఇల్లు చూసారా? టిట్కో ఇల్లు చూసారా? పట్టణం దగ్గర G+3 ఇల్లు కట్టారు బాబు గారు. చాలా అద్భుతమైన క్వాలిటీతో ఇల్లు కట్టారు. బాబు గారు ఆలోచన ఏంటంటే, పేదవాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే ఇల్లు నాసిరికమైన ఇల్లు ఇవ్వకూడదు, నాణ్యత ఉన్న ఇల్లు ఇవ్వాలా, అది వాళ్ళకి ఒక ఆస్తిగా మిగలాలా, దాని విలువ పెరగాల అన్న లక్ష్యంతో ఆనాడు చేశాం. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన అది కూడా వదిలేశారు. ఇంకా గ్రామాల్లో పరిస్థితి నాకన్నా మీకే బాగా తెలుసు. ఈరోజు సిమెంటు స్టీల్ ఇసుక ధర వల్ల 180,000 రూపాయలు ఇల్లు కట్టే ప్రసక్తే లేనేలేదు. లేదు, వస్తున్నా పూర్చేని. తెలుగుదేశం పార్టీ విధానం వెరీ క్లియర్. మీకు మేము ఇల్లు కట్టించి ఇస్తాం, అది క్లారిటీ. సైజ్ అనేది కొంచెం డిస్కస్ చేయాలి, ఎందుకంటే భూమి ఎంత ఉందనేది చూసుకుని. ఒకవేళ భూమి లేకపోతే కామన్ వర్కింగ్ షెడ్స్, అంటే ఒక అక్కడ దగ్గరనే ఇల్లు దగ్గరనే కామన్ షెడ్స్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ ఒకరికి ఎక్కువ ఇచ్చి ఒకరు తక్కువ ఇస్తే సమాజంలో గొడవలు అవుతాయి. అందుకే వర్కింగ్ షెడ్స్ ఇస్తాం, మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఒక 10 అడుగులు మనం నడవచ్చులే, అది ప్రాబ్లం లే, అది చేస్తాం. ఓకేనా? కానీ నాణ్యమైన ఇల్లు కట్టిస్తాం. అన్న, సాచ్యురేషన్ మోడల్లో ఇల్లు కట్టాలా? చేనేతలే కాదు, పేదవాళ్ళ కళ ఇల్లు. ఆ కళ నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంది, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రన్న భీమకి మీరు ఏ పార్టీ అని అడిగినామా? ఓకే, పండగలకి ఇచ్చే కానుకకి నువ్వు వైకాపా నువ్వు ఇవ్వనని చెప్పినామా? లేదంటే అన్న క్యాంటీన్లో వైకాపా కార్యకర్తలు వస్తే నేను నువ్వు తినదు పోరా బయటకు అన్నామా? వైకాపా కార్యకర్తలు జగన్ పాదయాత్రలో పాల్గొని ఇంటికి వెళ్ళే టైంలో అన్న క్యాంటీన్లో తిని ఇంటికి వెళ్ళేవారు స్వామి. ఒక్క నిమిషం, అది మాకున్న చిత్తశుద్ధి, అది మాకున్న చిత్తశుద్ధి. కానీ వైకాపాలో అర్హత లేని వాళ్ళు ఎక్కువ మాడతారు. అర్హత ఇప్పుడు ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, క్లారిటీగా చెప్తాను. నమస్కారం సార్, నా పేరు రామచంద్ర, జమ్మలగుండ టౌన్, బీసీ కాలనీ సార్. మా చేనేత కార్మికులు కరెంటు సమస్య వల్ల లో